संध्यारंभ विजृंभितं श्रुतिशिरस्थानांतराधिष्ठितं सप्रेम भ्रमराभिराम सकृत् सद्वासनाशोभितं भोगींद्राभरणं समस्त सुमन पूज्यं गुणाविष्कृतं सेवे श्रीगिरिमल्लिकार्जुन मकालिंगं शिवालिंगितं सेवे श्रीगिरिमल्लिकार्जुन मकालिंगं शिवालिंगितं దైవానుగ్రహం కలగాలి అంటే తీవ్ర ప్రయత్నం చేయాలి. కాళ్ళు చాపి కూర్చుంటే కలగదండి. మన ప్రయత్నం మనం చెయ్యాలి. భగవంతుడి మీద విశ్వాసం ఉంచాలి. అప్పుడు ఖచ్చితంగా మనం విజయం సాధిస్తాం. అదే లెక్క ఆయన అడిగాడు, కిం స్విదున్నమ కిం స్విదున్నమ ఆదిత్యమున్నయతి కిం స్విద ఆదిత్యమున్నయతి బ్రహ్మాదిత్యమున్నయతి. ప్రశ్న ఎదుటివాడి నోట్లోంచి రాకముందే జవాబు వస్తుంది ధర్మరాజు యొక్క తెలివి. కిం స్విద ఆదిత్యమున్నయతి బ్రహ్మాదిత్యమున్నయతి కేచతస్యాభితస్య రాగ దేవాస్తస్యాభితస్య రాగ కేచతస్యాభితస్య రాగ దేవాస్తస్యాభితస్య రాగ కశ్చైనమస్తం నయతి కశ్చైనమస్తం నయతి ధర్మశ్చాస్తం తం నయతి కస్మింశ్చ ప్రతిష్ఠతి సత్యే చ ప్రతిష్ఠతి. నాలుగు ప్రశ్నలు, నాలుగు జవాబులు, టక టక. ఎక్కడా ఏబిసిడి అనే అవకాశాలు లేవు. చదివిన చదువు అంటే అలా ఉండాలి. ఇక్కడ పుస్తకం లేదు, ఎదురుగా చదువుకునేందుకు అవకాశం లేదు. కిం స్విద ఆదిత్యమున్నయతి, సూర్యుణ్ణి ఉదయింపజేస్తున్నది ఎవరు? బ్రహ్మాదిత్యమున్నయతి పరమాత్మ అని జవాబు చెప్పాడు ఖచ్చితంగా. ఎందుకని వేదం భీషోదేతి సూర్యక భీషోస్మాత్మాత పవతే. భగవంతుని ఆజ్ఞను అతిక్రమించే ధైర్యం లేక సూర్యుడు ఉదయిస్తున్నాడు. లేకపోతే రోజు ఉదయిస్తాడండి, అలాగే సూర్యోదయం అవుతుందండి. అసలు ఉపనిషత్తులు చెబుతున్నామా, పరమాత్మ ఆజ్ఞ ఎందుండే భయం వల్ల సూర్యుడు ఉదయిస్తున్నాడు. బ్రహ్మ ఆదిత్యం ఉన్నాయి వెంటనే చక్కమని యక్షుడు ఆనందించాడు. చాలా గొప్పయ్యా. కేచతస్యాభితశ్చ రాగ, సూర్యుడికి చుట్టూ ఉండేవాళ్ళు ఎవరయ్యా? దేవాస్తస్యాభితశ్చ రాగ. సూర్యకిరణాలు ఒక్కొక్కటి ఒక్కొక్క దేవతతో సమానం. అందుకే బ్రాహ్మణుల ఉదయ సంధ్యావందనంలో ఆ సూర్యకిరణాలను ఆరాధిస్తారు. గాయత్రి మంత్రం పేరుకి గాయత్రి మంత్రం అంటాం, కానీ అందులో ఉన్న విషయమంతా సూర్యారాధన. అంటే గాయత్రి అంటే తేజస్సు. ఆ తేజస్సు లోపల ఉంది. లోపల ఉన్న తేజస్సు నీకు అర్థం కావాలంటే బయట తేజస్సులు చూడాలి. బయట తేజస్సులు మూడు, సూర్య తేజస్సు, చంద్ర తేజస్సు, అగ్ని తేజస్సు. అగ్ని ఒక కాలం ఉంటుంది, ఒక కాలం ఆరిపోతుంది. చంద్రుడు ఒక కాలం ఉంటాడు, ఒక కాలం తగ్గిపోతాడు, శుక్రపక్షం కృష్ణపక్షం. సూర్యుడు ప్రకాశించినంత కాలం అలా పగలల్లా అలా ప్రకాశిస్తాడు, పైగా రాత్రి మరో చోట ప్రకాశిస్తాడు. మనకి ఇక్కడ అస్తమించాడంటే అమెరికాలో ఉదయించాడని అర్థం. సూర్యుడికి అస్తమయం అనేది లేదండి నిజానికి. అందుకని ఎప్పుడూ ప్రకాశించేటువంటి తేజస్వంతమైనటువంటి పదార్థం సూర్యుడయ్యా. అందుకని ఆయన పరమాత్మ అనుగ్రహం కారణంగా ఉదయిస్తున్నాడు. ఆయన చుట్టూ ఉండేవాళ్ళంతా దేవతలే, కానీ మందేగులు అనేటువంటి కొంతమంది రాక్షసులు కూడా ఉండే అవకాశం ఉంది. అందుకే బ్రాహ్మణులు గాయత్రి మంత్ర ప్రభావంతో ఆ మందేగుని సంహారం కోసమే సంధ్యావందనం చేస్తారు ఖచ్చితంగా. కశ్చైనం అస్తం నయతి, సూర్యుడు అస్తమించడానికి కారణం ఏదండి? ఉదయించడానికి కారణం పరమాత్మలో అస్తమించడానికి కారణం ఏదంటే ధర్మశ్చైనమస్తం నయతి, ధర్మం కారణంగానే అస్తమిస్తున్నాడు అంటే తన ధర్మాన్ని తాను నిర్వర్తిస్తున్నాడు. సరిగ్గా భూమి గుండ్రంగా ఇలా తిరుగుతూ ఉంటే, సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటే, ఒకవైపు ఉదయిస్తుందంటే రెండో వైపు అస్తమిస్తున్నట్టే కదండి. ఈ రెండూ జరగకపోతే 24 గంటల సమయం వచ్చే అవకాశం ఉందా? 24 గంటల సమయం లేకపోతే మనం పడుకుంటామా? అందుకని ధర్మం స్వధర్మం, తన ధర్మాన్ని తాను చేస్తున్నాడు. సూర్యుడు పరమాత్మ చెప్పిన ప్రకారం మనం అందరం కూడా మన ధర్మాన్ని మనం చేయాలి. మన ఉద్యోగ బాధ్యతలు, మన వ్యాపార బాధ్యతలు, మన వ్యవసాయ బాధ్యతలు, మన సంసార బాధ్యతలు, ఏవి ఎన్నుకున్నామో ఆ ధర్మాన్ని మనం చేయాలి. కశ్చైనమస్తం నయతి ధర్మశ్చాస్తం తం నయతి కస్మింశ్చిత్ ప్రతిష్ఠతి. సూర్యుడు దేని ఎందు ప్రతిష్ఠితుడై ఉంటాడంటే సూర్యాస్తమయం, సూర్యోదయం ఎందుకంత ఖచ్చితంగా జరుగుతున్నాయంటే సత్యే చ ప్రతిష్ఠతి. లోకం లోకమంతా సత్యం మీద ఆధారపడి ఉంది. సత్యమేవ జయతే అని మనం భారత జాతీయ చిహ్నంలో రాసుకున్నాం మనం. అందుకని సత్యాన్ని మాట్లాడేందుకు బ్రహ్మదేవుణ్ణి శిక్షించింది. సత్యే చ ప్రతిష్ఠతి కేన శ్రోత్రియో భవతి శృతేన శ్రోత్రియో భవతి.
శ్రోత్రియో భవతి శృతేన శ్రోత్రియో భవతి కేన శ్రుద్విందతే మగతు తపసా విందతే మగతు కేన ద్వితీయవాన్ భవతి తృతీయా ద్వితీయవాన్ భవతి రాజన్ కేన చ బుద్ధిమాన్ బుద్ధిమాన్ వృద్ధ సేవయా. నాలుగు మాటలు నాలుగు వజ్రాల్లో ఉపయోగపడే. శ్రోత్రియుడు అంటే బ్రాహ్మణుడు కదండి, మనం శ్రోత్రియులు అంటాం బ్రాహ్మణుడు. ఎందుకంటాం? శృతి, వేదం చదివా, శ్రోత్రియు బ్రాహ్మణుడైన వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. దయచేసి ఉపనయనం అయ్యాక ద్విజహ, వేదం చదివాక విప్రహ, ఇప్పుడు బ్రహ్మజ్ఞానం కలిగాక బ్రాహ్మణ, అది గమనించండి. కేనస్విత్ విందతే మగతు, మనిషి తన జీవిత లక్ష్యాన్ని అంతిమంగా ఆ బ్రహ్మజ్ఞానాన్ని పొందాలంటే ఏం చేయాలి? తపసా విందతే మగతు, ఆ బ్రాహ్మణుడికి నిర్దేశించిన కర్మ తపస్సు, అది కూడా అందరూ చేయకూడదు. వేదం చదవాలి, వేదాంతం చదవాలి, తపస్సులోకి వెళ్ళాలి. తపసా విందతే మగతు, ఆ బ్రహ్మత్వం ఎందుకు వచ్చిందంటే తపస్సు కారణంగా. ఇప్పుడు అందరికీ ఉపయోగపడే మాట చెబుతున్నాడు. కేన ద్వితీయవాన్ భవతి, ఎవరైనా ఆలోచించండి, జీవితాంతం తోడుగా ఉండేది ఏది అని ప్రశ్న. మనిషికి జీవితాంతం తోడుగా ఉండేవారు ఎవరు? చివరి వరకు మనిషి తోడుగా ఉండేవారు ఎవరు అంటే భార్య కాదు, భర్త కాదు, తల్లి కాదు, తండ్రి కాదు, సొంత శరీరం కాదు. గుండె ధైర్యం ఒక్కటే మనిషి బతుకున్నంత కాలం కూడా ఉంటుంది ఖచ్చితంగా. దృత్యా ద్వితీయవాన్ భవతి, శ్మశానంలో మనతో తోడుగా ఉండేవాళ్ళు ఎవరు లేరండి, కానీ జీవితంలో తోడుగా ఉండేది నీ గుండె ధైర్యం. మనం ధైర్యంగా ఉంటే ఒక్కళ్ళం ఎక్కడైనా ఉండగలం, ఎక్కడైనా పడుకోగలం, ఏదైనా తినగలం, ఏదైనా చేయగలం. కేన ద్వితీయవాన్ భవతి అంటే భార్య, భర్త, తల్లి, తండ్రి ఏ పేరు చెప్పరా ధర్మరాజు. తృత్యా ద్వితీయవాన్ భవతి, ధర్మరాజా చక్కగా చెబుతున్నావయ్యా, వినాలని విన్న కొద్దీ వినాలనిపిస్తోందయ్యా, అడిగిన కొద్దీ అడగాలనిపిస్తోందయ్యా, నీ తమ్ముళ్ళ సంగతి నేను చూసుకుంటాను కానీ జవాబులు చెప్పవయ్యా, ఆయనకి ఆనందంగా ఉంది. విద్యార్థి ఆనందంగా జవాబులు చెబుతుంటే మాస్టర్కి ఇంకో గంట పాఠం చెబుదామనిపిస్తుంది. ఏం చెప్పకపోతే ఏం నీకు ఎంత చెప్పినా ఒకటే కొండంటాడు ఆయన. అందుకని ఈయన కూడా జవాబులు బాగా చెబుతుంటే ఆనందంగా ఒక్క మాట చెప్పబోయా, బుద్ధిమాన్ కేనచ బుద్ధిమాన్. మనిషి బుద్ధిమంతుడు అవ్వాలంటే ఏం చెయ్యాలి? బుద్ధిమాన్ వృద్ధ సేవయా, పెద్దల సేవ చేసినందువలనే బుద్ధిమంతుడు అవుతాడు ఎవరైనా. బుద్ధి అంటే కేవలం తెలివితేటలు బాబు. బుద్ధిమాన్ వృద్ధ సేవయా, వృద్ధ అంటే ముసలివాళ్ళు అని అర్థం కాదు, పెద్దవాళ్ళు అని అర్థం, గమనించండి. వృద్ధులు అంటే మాట వేరు, పెద్దలు అంటే మాట వేరు. వృద్ధులు అంటే ముసలివాళ్ళని అర్థం వస్తుంది, పెద్దలు అంటే గౌరవించదగిన వాళ్ళని అర్థం. అందుకని ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని మనం పెద్దలు అనాలి, వృద్ధులు అనకూడదు. పెద్దవాళ్ళు మీరు లేకపోతే ఎలాగండి అని అడగాలి, వృద్ధులు అనకూడదు. వృద్ధులు వార్ధక్యం అనే మాటలు సరైన కావు, వృద్ధులు కాదు పెద్దలు. పెద్దలు అంటే పెద్దరికం, పెద్దలు వేదిక మీద కూర్చోబెడతారు, పెద్దలు పూజ్యులు గౌరవనీయులు అంటారు. అందుకని పెద్దలంటే గౌరవనీయులు, వృద్ధులు పూజ్యులు అనరు. ఆ వృద్ధులు అనే మాట ఎక్కువ వాడకూడదండి, పెద్దలు వాళ్ళు సంతోషిస్తారు. బుద్ధిమాన్ వృద్ధ సేవయా అన్నారు ఖచ్చితంగా. ఇప్పుడు చూడండి, యక్షుడు మరొక ప్రశ్న అడుగుతున్నాడు. లోకంలో చాలా మంది మంచివాళ్ళులా కనిపిస్తారు, కానీ చాలా మంది మంచివాళ్ళు జీవన్ మృతులు అంటున్నాడే. మంచివాళ్ళులా మీకు కనపడతారు, కానీ జీవన్ మృతులు వాళ్ళు, బతికినా చనిపోయిన వాళ్లతో సమానం. ఎవరు? ఇంద్రియార్థాన్ అనుభవన్ బుద్ధిమాన్ లోకపూజిత సమ్మత సర్వభూతానాం ఉచ్ఛశంకో నజీవతి. ఇది యక్షుని ప్రశ్న. ధర్మరాజా, నాకెందుకో ఒక అనుమానం వస్తుందయా, నువ్వు అన్నిటికీ బాగా జవాబులు చెబుతున్నావు, మహామేధావిలో ఉన్నావు, చాలా ఓపిక్గా చెబుతున్నావు, నీ ధైర్యానికి నాకు ఆశ్చర్యకరంగా ఉందయ్యా. శరీరంలో కానీ మనసులో కానీ కాస్త ఏదైనా అనారోగ్యం వచ్చిందంటే తట్టుకోలేకపోతారు ఎవరైనా. అటువంటిది నలుగురు తమ్ముళ్ళ శవాలు ఎదురుగా పెట్టుకుని పరీక్ష రాస్తున్నావు మహానుభావ, నాకు ఆశ్చర్యకరంగా ఉంది. అందుకని నిన్ను ప్రశ్నించడానికి కాదు, నేను తెలుసుకోవడం కోసం అడుగుతున్నానయ్యా. ఇంద్రియార్థాన్ అనుభవన్, అనేక రకాల ఇంద్రియ భోగాలు అనుభవించిన వాళ్ళు కూడా బుద్ధిమాన్ లోకపూజితగా బుద్ధిమంతుడవచ్చు. లోకపూజితగా లోకమంతా తను గౌరవించవచ్చు, మంచివాడే కావచ్చు. అన్ని రకాల భోగాలు అనుభవించాడ, లోకమంతా గౌరవిస్తోంది, బుద్ధిమంతుడ. ఇంకేమిటండి, గొప్పవాడే కదా. ఇంకో మాట, సమ్మత సర్వభూతానాం, అన్ని జీవులు అందరూ ఆయన అంగీకరిస్తారు, ఆయన గొప్పవాడు, ఆయన పేరు చెప్తే అబ్బో ఆయన అండి, ఆయన అండి, చాలా మంచివాడు అండి అంటారు. కానీ ఉచ్ఛశంకో నజీవతి, ఇంత ప్రతిష్ట కలిగి కూడా, ఇంతమంది చేత గౌరవింపబడుతూ కూడా, ఇన్ని భోగాలు అనుభవించి కూడా, ఇంత బుద్ధిమంతుడుగా కీర్తింపబడుతూ కూడా, నా దృష్టిలో ఒకడు జీవచ్ఛవం లాంటి వాడు ఉన్నాడు ఎవడో చెప్పమన్నాడు. ఎంత పరీక్ష అండి ఇది, ఇవన్నీ మంచి లక్షణాలు. ఈ లక్షణాలు కలిగిన వాడిని జీవోత్సవం అని ఎవరు అనరు.
కానీ యక్షుడు అంటున్నాడు నా దృష్టిలో జీవోత్సవం చెప్పండి అంటే ఒక క్షణం ఆలస్యం చేయకుండా చెప్పాడు మహామేధావి ధర్మరాజు దేవతాతిథి భృత్యేభ్య దేవతాతిథి భృత్యానాం మిత్రోణాంశ్చాత్మనశ్చయః న నిర్వపతి పంచానాం ఉచ్ఛసంత న జీవతి. మనం తినగానే సరిపోలేదు, ఎదుటి వాళ్ళకి ఏం పెట్టామనేదే చాలా ముఖ్యం. అది పాయింట్. ఇక్కడ ఇందాక చెప్పినటువంటి వ్యక్తులు ఆయన అన్ని భోగాలు అనుభవించాడు, ఇంద్రియార్థాన్ అనుభవం, బుద్ధిమాన్, బాగా చదువుకున్నాడు, పండితుడయ్యాడు, అది బాణం. లోక పూజిత, లోకం కూడా ఆయన గౌరవిస్తోంది, అది బాణం. అలాగే సమ్మత సర్వభూతానాం, అందరూ ఆయన అంగీకరిస్తున్నారు, అవునంటున్నారు, బాగుంది, గౌరవిస్తున్నారు, సన్మాన, అది బాణం ఉంది. అయినా వాడు నా జీవతి జీవోత్సవంతో సమానం, ఎప్పుడు ఇతరులకు ఏమీ పెట్టనివాడు. నువ్వు అనుభవించడం, కలిగి ఉండడం, పాండిత్యం సంపాదించడం, లోకంలో గౌరవాలు పొందడం, సన్మానాలు పొందడం, పద్మశ్రీ, పద్మభూషణం, భారతరత్న సహా అన్ని బిరుదులన్నీ కైవసం చేసుకోవడం, నేను ఇంత వాడినా, ఇదేది ముఖ్యం కాదు. ఐదుగురికి నిత్యం మనం సేవ చేయాలి, తర్పణం విడిచిపెట్టాలి, కొంతమందికి ఏదైనా ఇవ్వాలి. కొంతమంది ఎవరు? దేవత అతిథి భృత్యేభ్య పితృణాం చ ఆత్మనశ్చయక. ఎంత చక్కగా చెబుతుంది చూడండి మన శాస్త్రం, తనని ఆ మనిషిని కూడా అశ్రద్ధ చేయలేదు, స్వార్థం వద్దని చెప్పట్లేదు, లోకాన్ని మింగేసే స్వార్థం వద్దని చెబుతుంది. స్వార్థం లేకుండా జీవితం ఎలా ఉంటుంది? మన కడుపు మనం నింపుకోవాలి, మనకు కావలసిన బట్టలు మనం కొనుక్కోవాలి, మనకు కావలసిన భోగాలు ఏవో ఉన్నాయో అనుభవించాలి. ఆ మాత్రం తీరకపోతే మనిషి ఎలాగండి? చదువుకోవాలనిపిస్తుంది, తిరగాలనిపిస్తుంది, ఏదో యాత్ర చేయాలనిపిస్తుంది, అవన్నీ చేయాలి, తప్పే లేదు. కానీ వీటన్నిటి వెనకాల స్వార్థం ఇంకా బాగా పెంచేసుకుని ఇక ఇతరులకు రాని అవకాశాలన్నీ మనం మింగేద్దామని చూడటం ఉంది, అది ప్రమాదం. అందుకని దేవత రోజు దేవతలకి నా నిర్వపతి నిర్వాపణం చేయాలి, తర్పణం చేయాలి. దేవతల తర్పణం అంటే యజ్ఞం. ఎవరు దేవతలు ఆనందించే విధంగా యజ్ఞము చెయ్యరు. యజ్ఞం అంటే అప్పుడు పూర్వం యజ్ఞాలు చేసేవారు, ఇప్పుడు అందరం యజ్ఞాలను కొనుక్కోవలసిన పనులు, యజ్ఞాలు కొంతమంది చెయ్యాలి. రోడ్డు మీద పందిళ్ళు వేసి యజ్ఞాలు చేసేయకూడదు. మరి మనం దేవతలకి బలిదానం అంటే ఏమిటి? ఏమీ లేదు. గుళ్ళోకి వెళ్ళినప్పుడు పత్రం, పుష్పం, ఫలం, తోయం ఏమీ పట్టుకెళ్లకుండా వెళ్ళదు. ఎంతో కొంత హుండీలు వెయ్యాలి, ఎంతో కొంత, ఇంత అని చెప్పలేదుగా. రూపాయి 10 రూపాయలే వేయగలిగితే 10,000 దానికేముంది? సమర్పణ భావం, సమర్పణ భావం. అలాగే ఇంట్లో కూడా అన్నం తినేటప్పుడు ఖచ్చితంగా ఒక ముద్ద పక్కన పెట్టమన్నారు. దాన్ని దేవుడు ముద్ద అంటారు. అన్ని కులాల వాడు చేస్తారు, ఇక్కడ బ్రాహ్మణులు వేరే విధంగా చేస్తారు, వారికి మంత్రపూర్వకంగా చెప్పారు, వారి విధానం వేరే. మిగిలిన వారందరికీ ఒక ముద్ద పక్కన పెట్టమన్నారు. ఆ ముద్ద ఇంటి నాలుగు మూలల్లో ఎక్కడో ఓ చోట, ఓ మొక్క దగ్గర, ఓ చెట్టు దగ్గర, ఓ మూల పెట్టేస్తే చీమలు దోమలు అవన్నీ దాన్ని తింటే అవి లోపలికి రావు. ఇప్పుడు అది కూడా మనం కక్కుర్తిపడి పెట్టడం మానేసాం, అవన్నీ ఇంట్లోకి వచ్చేసేమో. నాలుగు మూల నాలుగు ముద్దలు పెట్టేస్తే వాటికి ఆహారం సరిపోయేందుగా అవి రావు. అంత గొప్పది మన సంస్కృతి. దేవతాతిథి భృత్యానాం సేవకులు, ఇంట్లో పనిచేసే పని మనుషులు సేవకులు ఉంటారు కదా, వారు అన్నం తిన్నారా లేదా అడుగుతూ ఉండాలి. పని మనుషులు వచ్చిందంటే కవి తేగా అన్నం తిన్నావా, నీ పిల్లలు బాగున్నారా అని ఓసారి అడిగితే సంతోషిస్తాం. మనం ఎవరన్నా పలకరిస్తే సంతోషిస్తాం కదా, వాళ్ళు అంతే. అలాగే సేవకుల సంగతి, వాళ్ళకి ఏమైనా మనం వాడేసిన బట్టలు ఇవ్వడం, వీలైతే కొత్త బట్టలు ఇవ్వడం, కాస్త డబ్బులు ఇవ్వడం, వాళ్ళకి ఏదైనా వైద్యం వస్తే ఆదుకోవడం, అలాంటివి ఉంటే పనిచేస్తారంటే మానే కాస్త కృతజ్ఞత ఉంటుంది కదా, అలా చేయాలి. అలాగే పితృణాంచ వెళ్ళిపోయిన వాళ్ళు పితృదేవత, ఇంట్లో తల్లిదండ్రులు కనుక సజీవులై ఉంటే అంతకంటే గొప్ప విషయం లేదు. ముందు వాడు తిన్నాకే ఇంట్లో వాళ్ళు తినాలి. ఒకవేళ దురదృష్టవశాత్తు వాడు స్వర్గస్థుడైతే వాళ్ళకి తప్పడం విడిచిపెట్టవలసిందే. అంటే మాసికాలు, ఆర్థికాలు ఏదో లెక్క ప్రకారం ఉంటాయి, సంవత్సరం తర్వాత పెట్టేవి ఇవన్నీ అలా పెట్టవలసిందే తప్ప. ఇక ఏకంగా దొరికింది కదా అవకాశం, ఈ మధ్య కాశీ వెళ్ళామండి, గయ్యలో పెట్టేశామండి, ఇక పెట్టక్కర్లేదండి, ఇక పెట్టక్కర్లేదని ఎవరికి చెప్పారంటే మంచంలో ఉన్నవాడికి, నీకు నాకు కాదు. గయ్యా శ్రాద్ధం పెడితే ఇక శ్రాద్ధం పెట్టక్కర్లేదండి, శాస్త్రం ఎవరికంటే మంచంలో ఉన్నవాళ్ళకి, శుభ్రంగా తిరిగే వాళ్ళకి కాదండి. ఆ ఉపాయం ఎందుకు చెప్పారు పద్ధతి తప్పనిసరి అంటే మన శాస్త్రాలు ఎటువంటివి అంటే మనిషిని బాధ పెట్టేవి కావు, మనిషిని సౌకర్యం చూపిస్తాయి. బాబు సుఖంగా ఉండవయ్యా, నువ్వు బాగుండు, నలుగురిని చూడు, అంతేకాని ఇబ్బంది పెట్టమండి. అంటే మన మనస్థితి, మన శరీర స్థితి మనకి తెలుసును కాబట్టి దాన్ని బట్టే మనం చెయ్యాలి. అంతేకాని మనకి ఆ వాళ్ళకి చెప్పినవన్నీ మనకు అనుభవించుకోకూడదు. అందుకని పితృణాంచ పితృదేవతలకు తర్పణం కూడా అశ్రద్ధ చేయకూడదు. ఏడాదికి ఒకసారి పోయినటువంటి తల్లికి కానీ తండ్రికి కానీ ఆర్థికం పెట్టి తీరవలసిందే. ఇతర కులాల వాళ్ళకు కూడా ఎలా పెట్టారో నిర్ధారణ ఉంది. సంక్రాంతి నాడు, అమావాస్య నాడు పెడతారు, స్వయంపాకం ఇస్తారు, ఆ ప్రకారం వాళ్ళు చేయాల్సింది. ఇందులో ఏది మానే అవకాశం, ఇన్నిటికంటే గొప్పది ఆత్మనశ్చయగా
తన గురించి కూడా తాను చూసుకోవాలి, ముందు తాను తినాలి, సుఖంగా ఉండాలి. అందుకనే వంద పనులు మానేసినా భోజనం చేయమన్నారు. శతం విహాయ భోక్తవ్యం సహస్రం స్నానమేవచ సరదాకి చెబుతారు శాస్త్రం. పిల్లలు ఇవాళ అన్నం తినకుండా ఊరికే తిరుగుతూ ఉంటారు బయట. అన్నం తినమంటే ఉండమ్మా వస్తున్నా ఉండమ్మా వస్తున్నా అంటాడు, సెల్ ఫోన్ పట్టుకుంటాడు రాడు. అందుకని ఏం చెబుతుంది శాస్త్రం అంటే శతం విహాయ భోక్తవ్యం సహస్రం స్నానమేవచ లక్షం విహాయ దాతవ్యం కోటిం త్యక్త్వా హరిం భజేత్. ఎంత చక్కగా చెప్పారు చూడు. శతం విహాయ భోక్తవ్యం, వంద పనులు మానేసైనా భోజనం చేయాలి. ఎందుకంటే ముందు భోజనం చేస్తేనే వంద పనులు చేయగలవు. తర్వాత సహస్రం స్నానమాచరేత్, వెయ్యి పనులు మానేసైనా స్నానం చేయాలి. ఎందుకు స్నానం ఎందుకు చేయాలి అలాగా? భోజనం చేయడం మన కోసం, స్నానం చేయడం లోక కళ్యాణార్థం. పక్కవాడికి ఇబ్బంది కలగకుండా వాడంటాడు, లేదా ఏమిటో తేడా వచ్చిందో. ఇంకో మాట, లక్షం విహాయ దాతవ్యం, ఎవరికైనా ఏదైనా ఇస్తామని చెప్పాం, ఇచ్చి తీరాలి వెంటనే, వెంటనే చేసియాలి. లక్ష పనులు మానేసి ఇచ్చే, ఒక ఆటో మాట్లాడుకుని వాడి ఇంటికి వెళ్ళి ఇచ్చే ఇస్తానని చెప్పి, వాడు రాకపోయినా సరే ఇస్తానని చెప్పావు కదా. అంతేగా ఇద్దాంలే ఇద్దాంలే అనుకుంటే ఇవ్వకుండానే ప్రాణం పోతుందేమో. చివరికి ఆ బాకీ తీర్చడం కోసం వాడికి కొడుకే పుడతావు, లేదా వాడికి తండ్రి పుడతావు. కర్మ తప్పదు తప్పదు. ఇది భారతంలోనే జరిగింది యథార్థంగా. అరణ్య పర్వంలోనే యక్ష ప్రశ్నల ఘట్టానికి ముందు ధర్మరాజు అక్కడ కూడా యజ్ఞాలు యాగాలు చేశాడు. రాజు చేయాలిగా, మరి చేస్తే దాన ధర్మాలు చేస్తున్నాడు. సాయంత్రం అయిపోయింది, ఐదో ఎంతో ఇచ్చేశాడు, చాలా మందికి చాలా ఇచ్చేశాడు. ఇంకా ఇంట్లో గడిపోతుంటే ఓ బ్రాహ్మణుడు వచ్చాడు. వచ్చి, అయ్యా మీరేదో ఇస్తున్నారని తెలిసింది, కాస్త పేద బ్రాహ్మణుడు వచ్చానన్నాడు. ఇప్పుడు ఏమి ఇస్తామండి, ఈ సమయం రేపు రండి అన్నాడు. వెంటనే పక్కన భీముడు ఉన్నాడు, ఓ నవ్వు నవ్వాడు. ఆయన సాధారణంగా నవ్వడు, భీముడు నవ్వాడు, ఓ నవ్వు నవ్వాడు. ఆయనకు అనుమానం వచ్చింది, దాని ఏమిటిరా ఎప్పుడు నవ్వో నువ్వు నవ్వావు, ఏదో ప్రళయం వచ్చినట్టుగా ఉంది. మనం అనుకుంటాం భీముడు తిండిపోతూ బండవాడు కాదండి, గొప్ప ఫిలాసఫర్, గొప్ప తత్వవేత్త భీముడు అంటే, మహాతత్వం తెలిసిన వాడు. అందుకే కృష్ణుడు భగవద్గీత అర్జునుడికి చెప్పాడు, భీముడికి చెప్పాలా, భీముడికి చెప్పాల్సిన అవసరం లేదు, అది తెలిసి పాటించాడు. ధర్మరాజుకి భీముడికి భగవద్గీత అవసరం లేదు. అర్జునుడికి పెద్ద యోగ్యత ఉంది చెప్పాడు అనుకో, అర్జునుడికి అవసరం ఉండి చెప్పాడు. ఆయనకు అవసరం, ఎందుకంటే కొడుకు చనిపోతే అర్జునుడు ఏడిచినట్టుగా భీముడు ఏడవలేదండి. గడత్కజుడు చనిపోతే ఆయన మహాతత్వవేత్త, తెలియక మాట్లాడకూడదు అలాగ, పాత్రలను చదవాలి. ఆయన అంటున్నాడు, ఓ నవ్వు నవ్వాడు. ఏమిటిరా నువ్వు నవ్వుతున్నావంటే, ఏం లేదన్నయ్య రేపు రమ్మన్నావు కదా ఆయన అంటే, రేపటి వరకు నువ్వు బతుకుంటావనే నమ్మకం నీకుంది కదా, నాకు లేదయ్యా నమ్మకం, నేనైతే రమ్మను అన్న అలాగా. ఇస్తానన్నది ఇచ్చేయాలి, కానీ రేపు రమ్మంటున్నావు అంటే రేపటి వరకు బతుకుంటావని నీకు నమ్మకం ఉంది, అంతేగా నాకు ఆనందం నువ్వు బతుకున్నదే కదా నాకు కావలసింది, అందుకని నవ్వుతున్నానయ్యా. నేనైతే అలా అన్న, ఎందుకంటే నాకు నమ్మకం లేదయ్యా బతుకు మీద, వెంటనే పోతాం ఇచ్చేసి ఇచ్చేయాలి అది. అప్పుడు చెంపలు వేసుకుని ధర్మరాజు, ఒరే నువ్వేదో సామాన్యుడు అనుకున్నాను, చాలా గొప్పపాటి వరకు నాకు బుద్ధి చెప్పావు నాయన, నా వెళ్ళిపోతున్నాయని పిలిపించి ఇవ్వదలుచుకున్నది ఇచ్చేసి పంపించేసాడు. కోటి తక్వా హరిం భజే, చివరిదేనా చిన్నదిగా అన్నమాట చెప్పాడు. కోటి పనులు మానేసేనా భగవన్ నామ స్మరణ చెయ్యమన్నారు. అంత ముఖ్యమైనటువంటి మాట నిత్యము భగవన్ నామస్మరణ. నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ. మనస్సులో చేసేదానికి శౌచంతో సంబంధం లేదు, మొహమాట పడకండి. పైకి మాట్లాడాలంటే శుభ్రత ఉండాలి, కానీ మనస్సులో జపం చేస్తే శౌచంతో నిమిత్తం లేదు. ఎక్కడున్నా సరే చేయొచ్చు, ప్రయాణం చేస్తున్నా చేయొచ్చు. గాయత్రి మంత్రానికి చెప్పారు, కానీ నిబంధనలు అన్నిటికీ చెప్పలేదు. అందుకని నమశివాయ అనడానికి ఏమి సమయం లేదు, సందర్భం లేదు, మనస్సులో అనుకోవాలి. నిరంతరం అంటూ ఉంటే భగవంతుడు మనల్ని కాపాడుతాడు. ఎప్పుడు వెళ్ళిపోయినా ఇబ్బంది లేదు, ఏం అంటూనే వెళ్ళిపోయిందా, ఆయనే చెప్పాడు కదా, నా నామాన్ని స్మరిస్తూ ఎవరు ప్రాణం వదిలేస్తారో వారు నా లోకంలోనే ఉంటారన్నారు. ఇంకేమిటండి కావాల్సింది? మరి అలా స్మరిస్తూ ఉండాలంటే ఏం చేయాలి? నిరంతరం స్మరించాలి. మనకి స్మరించాలని అనిపించినప్పుడు కోటి పనులు మానేసేనా నమశివాయ అని అన్నారు ఖచ్చితంగా. అది మనం దృష్టిలో పెట్టుకోవాలి ఖచ్చితంగా. అందుకని చెబుతున్నారు ఇక్కడ చాలా స్పష్టంగా, ఏది సరైనదయ్యా అంటే, ఇదిగో ఇలా ఉండాలి జీవితం అంటే, ఇంద్రియార్థాన్ని అనుభవించి ఐదుగురికి కూడా తర్పణం విడిచిపెట్టవలసింది. ఇలా ఎవరైతే దేవతలకి, అతిథులకి, మిత్రుదేవతలకి, అలాగే తన బాగు కూడా, తాను తన భోజనం, తన స్నానం, తన భోగం చూసుకోవాలి ఖచ్చితంగా. ఈ ఐదుగురిని శాంతిపరచిన వాడు జీవోత్సవంతో సమానం. వాడు ఎంత గొప్పవాడైనా సరే, లోకంతో పూజింపబడుతున్నాయన వాడైనా సరే, ఐశ్వర్యం ఉన్నా సరే అని చెప్పారు ధర్మరాజా. ఎంత బాగా చెప్పావయ్యా. ఇప్పుడు ఒక మాట అడుగుతున్నాడు విద్యార్థులు ప్రత్యేకంగా తెలుసుకోవాలి. కిం స్విత్ గురుతరం భూమేహే మాతా గురుతరా భూమేహే కిం స్విత్ ఉచ్చతరం చఖాత్ పితా ఉచ్చతరశ్చఖాత్
కింస్విత్ శీఘ్రతరం వాయోగో మనశీఘ్రతరం వాయోగో కింస్విత్ శీఘ్రతరం వాయోగో మనశీఘ్రతరం వాయోగో కింస్విత్ లఘుతరం తృణాత్ చింతా లఘుతరీ తృణాత్. ఎంత కఠినంగా ఉన్నాయో ప్రశ్నలు, ఎంత హాయిగా జవాబులు చెప్పాడో చూడండి. భూమి కంటే బరువైనదేది, భారమైనదేది, గౌరవింపదగినదేది అన్నాడు తల్లి అని చెప్పాడు జవాబు ధర్మరాజు. భారతీయ నాయకుడు, భారతీయ మూర్తి భవించిన మహానుభావుడు, భూమి కంటే గొప్పది ఎవరు అంటే తల్లి అని చెప్పాడండి. విద్యార్థులందరూ ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి, భూమి కంటే గొప్పది ఎవరు? తల్లి. కింస్విత్ ఉచ్చతరం చఖాత్, ఆకాశము కంటే ఉన్నతుడెవరు అన్నాడు. అంటే పితా ఉచ్చతరశ్చఖాత్, ఆకాశము కంటే ఉన్నతుడు తండ్రి అన్నాడు స్వయంగా. భూమి కంటే ఉన్నతురాలు తల్లి, ఆకాశము కంటే ఉన్నతుడు తండ్రి. ఎందుకు చెప్పాడండి ఈ మాట? భూమి మీద మనం ఎన్నో అపవిత్ర కార్యక్రమాలు చేస్తున్నాం, వేదిక మీద చెప్పవలసిన పని లేదు. ఎంత పాడు చేసేస్తున్నాం భూమిని, ఇన్ని రకాలు చేస్తున్నా భూమి ఇంకా మన కరుణిస్తుందా లేదా? అంత కరుణించేది తల్లి, ఎన్ని తప్పులు చేసినా క్షమించేది తల్లి. అందుకని ధర్మరాజు చెబుతున్నాడమ్మా భూమి కంటే గొప్పది ఎవరంటే తల్లి అన్నాడు. వేరే సమాధానం ఉందా ఎక్కడైనా? ఆకాశము కంటే ఉన్నతులు ఎవరంటే తండ్రి అన్నాడు. ఎందుకని? ఆకాశం వర్షిస్తుంది, వర్షిస్తేనే కదా పంటలు పండేది. తండ్రి చెమట వర్షిస్తాడు, నాలుగు రకాల ఉద్యోగాలు సద్యోగాలు చేసి సాయంత్రం ఇంటికి నాలుగు రాళ్ళు తీసుకొచ్చి పారేస్తే ఈ ఇంట్లో ఆడాళ్ళు ఏమైనా వంట ఉండితే పిల్లలు ఏమైనా తింటారా? తండ్రి సంపాదించకపోతే ఎవడు బతుకుతాడండి? ఇక్కడ కుటుంబానికి పెద్ద అయినటువంటి తండ్రిని పిల్లలు ఎంత గౌరవించాలి? ఆకాశము కంటే ఎక్కువ గౌరవించాలి. ఆకాశం వర్షిస్తుండబట్టి కదా భూమి పండుతోంది, తండ్రి సంపాదించబట్టి కదా ఇల్లు నడుస్తోంది. రిటైర్ అయిపోయినా సంపాదిస్తున్నారు, యాతన పడుతున్నారు. ఆ రిటైర్ అయిన తర్వాత ఆ పెన్షన్ డబ్బులు కూడా పిల్లలకే ఇస్తున్నారు, నాకేముందిరా ఖర్చు అంటున్నారు. పైగా ఆయనకి ఏదైనా మందులు కావాలంటే వీళ్ళని అడుగుతున్నారు, ఎంత కర్మ వచ్చి పడిందండి. ఇంతంత త్యాగం చేస్తున్నారే తండ్రులు, ఆ తండ్రిని మనం గౌరవిస్తున్న విధానం ఏముంది? ధర్మరాజు నుంచి నేర్చుకోవద్దా? భూమి కంటే గొప్పవారు ఎవరు అంటే తల్లి అన్నాడు, ఆకాశము కంటే ఉన్నతుడు ఎవరంటే తండ్రి అన్నాడు. ఇంతకంటే ఏమిటండి? ఇప్పుడు చూడండి, కిం స్విత్ శీఘ్రతరం వాయోగో, వాయువు కంటే వేగంగా ప్రయాణం చేసేది ఏది? వాయువు కంటే వేగంగా మనస్సు అన్నాడు. మనస్సు గమనించుకోండి, వాయువు కంటే వేగం. ఇక్కడ కూర్చున్నాం, ఒక్కసారి మనస్సులో అమెరికా అనుకున్నాం, వెళ్ళిపోయాం, అమెరికా వెళ్ళిపోయాం. నిజంగా నువ్వు అమెరికా వెళ్ళాలంటే ముందు శంషాబాద్ వెళ్ళాలి, అక్కడి నుంచి రెండు విమానాలు మారాలి. ఏకధాటి విమానం ఎక్కినా 16 గంటలు. ఇంత ప్రయాణం చేయాలి, ఇదంతా క్షేమంగా జరగాలి, అక్కడికి వెళ్ళి కూర్చోవాలి, అంతే కదా? ఓ 20 గంటలు లేకుండా నువ్వు అమెరికా వెళ్ళలేవు కదా. కానీ మనస్సులో ఊరికే అమెరికా అని ఓసారి అనుకుంటే వెళ్ళిపోయాం అక్కడికి. ఇవో ఊహించుకున్నాం, ఆ ఊహల్లో అమెరికా తిరిగేశాం. అంచేత మనస్సు కంటే వేగవంతమైనది ఎక్కడా లేదు ప్రపంచంలో. ఎందుకంటే మరో జవాబు ఉంటుందా? వాయువు కంటే వేగంగా ప్రయాణించేది ఏది అంటే మనస్సు. అందుకే మనోజవం మారుత తుల్యమేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానర యోధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. హనుమంతుడు వేగం ఎటువంటిదంటే మనోజవం అన్నారు, మనస్సు కంటే వేగం, మనస్సుతో సమానమైన వేగం. మళ్ళీ మారుత తుల్య వేగం వాళ్ళ నాన్నగారు, వాళ్ళ నాన్నగారు ఏమన్నా మా అబ్బాయిని ఇలా అంటారేమో, నేను తక్కువ అన్నా అంటాడేమో అని అబ్బే కాదు, వాయువుతో సమానమైన వేగం అన్నారు. నిజానికి మనస్సుతో వేగం అన్నాక వాయువుతో సమానం అంటే కుదరదు, వాయువు కంటే చాలా వేగంగా పెడుతుంది మనస్సు. ధర్మరాజు ఇక్కడ చెబుతున్నాడు, కిం స్విత్ శీఘ్రతరం వాయోగు మనశ్శీఘ్రతరం వాయోగు అన్నారు. వాయువు కంటే వేగంగా ప్రయాణం చేసేది ఏంటంటే మనస్సు. ఆయన హనుమంతుడు స్వయంగా వాయువు కుమారుడు, మనస్సుతో సమానంగా ప్రయాణం చేయగలడు. మరి అందుకే ఒక్క పూటలో లంక గడిపాడు, ఒక్క పూట 3 గంటలు పట్టింది ఆయన. సుందరకాండ కథ మొత్తం 1.5 రోజు, 1.5 రోజు. బాలకాండ మొత్తం 12 సంవత్సరాలు, అయోధ్యకాండ మొత్తం 12 సంవత్సరాల 1 నెల 10 రోజు, అరణ్యకాండ మొత్తం 13 సంవత్సరాల పైన 14 సంవత్సరం అప్పుడే యుద్ధం. అక్కడ కిష్కింధకాండ మొదలైంది, కిష్కింధకాండ మొత్తం 8 నెలలు, సుందరకాండ మొత్తం 1.5, యుద్ధకాండ మొత్తం 21 రోజులు. రామాయణం మీద పరిశోధన చేసిన మహానుభావులు ఏ కథ ఎంతకాలం జరిగిందో లెక్కలు తెచ్చేసాం. కింస్విత్ లఘుతరం తృణాత్, గట్టి పరక కంటే కూడా నీచమైనది ఏది? చింత లఘుతరి తృణాత్, చింత మనస్సులో పెట్టుకున్న బాధ ఉంటుంది, అది గడ్డి పరక కంటే హీనంట. ఎందుకని? గడ్డి పరక అంటిస్తే కానీ అంటుకోదు, ఎవరైనా అంటిస్తే అంటుకుంటుంది, అది దాని అంతా అది అంటుకోదుగా. కానీ చింత ఉండే మనస్సులో ఉండే చింత ఎవ్వరు అంటించే పని లేకుండా అది అంటుకుంటుంది, ఈ మనిషిని అంటించేస్తుంది. అది ధర్మరాజు ప్రజ్ఞ. ఎంత బాగా చెప్పారండి, ఆ చింతను విడిచిపెట్టాలి.
Thank you.